కర్నూలులోని ఒక ప్రైవేట్ స్కూల్లో హెడ్ మాస్టర్ వీరన్న సృష్టించారు. సెయింట్ మేరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థి అయ్యప్ప మాల వేసుకుని వచ్చినందుకు చితకబాదింది. దీన్ని నిరసిస్తూ విహెచ్పి నేతలు అయ్యప్ప దీక్షదారులు ర్యాలీ చేసి స్కూల్ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, హెడ్ మిస్సెస్ చితకబాదిన విద్యార్థి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? హరిత, కర్నూలు జీసస్ మేరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి మరికంట అనే ఓ విద్యార్థి అయ్యప్ప మాల వేస్తున్నారు. దీంతో స్కూల్ హెడ్ మాస్టర్ ఆమె సిస్టర్ అనే ఆ విద్యార్థిని పిలిపించి దయ్యం లాగా కనిపిస్తున్నావు, ఇది ఎందుకు మాల వేస్తున్నావు, తీసేయని ఆ అబ్బాయి పైన చేయి చేసుకుని గ్రౌండ్ లో 3 రౌండ్లు పరిగెత్తించినట్లు విద్యార్థి తల్లిదండ్రులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు విహెచ్పి నేతలు కూడా ఈ సంఘటన పైన సమాచారం ఇవ్వడంతో ఇవాళ అయ్యప్ప స్వామి ఆలయం నుంచి పాఠశాల వరకు అయ్యప్ప స్వామి భక్తులు విహెచ్పి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్ వద్ద ఆందోళన కూడా చేపట్టారు. దీంతో ఈ సందర్భంలోనే ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలపై దాడి చేశారు. ఫర్నిచర్ తో పాటు కంప్యూటర్లు కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. అయితే దీనిపైన విహెచ్పి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప మాల వేసుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం, పాఠశాల లో అలాంటి నిబంధనలు ఏవి లేవు, పోలీసు శాఖలోనే అయ్యప్ప మాల వేసుకుని వీధిలోకి హాజరవుతున్నారు, అలాంటివి పాఠశాలకు ఎందుకు హాజరు కాకూడదు అనేది అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హరిత, చంద్రశేఖర్, థ్యాంక్ యూ.